హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ ప్లాన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 20x22 గవర్నమెంట్ హౌసు, ఇది ఈస్ట్ ఫేస్తో అయితే ఉంటుందండి. ఈస్ట్ ఫేస్తో ఇచ్చే ప్లాన్లో మనం స్టెప్స్ కట్టుకుంటే ప్లాన్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ముందుగా చూసుకున్నట్లయితే మనకి ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుంది, మీరు క్లియర్గా చూసుకోండి. ఈ ప్లాన్కి చుట్టూ కూడా అడుగు ఖాళీ అనేది వదిలిపెట్టడం జరిగిందండి. సౌత్ సైడ్ అడుగు వదిలాం, వెస్ట్ సైడ్ అడుగు వదిలాం, అలాగే ఇక్కడ నార్త్ సైడ్ కూడా మనం ఒక అడుగు ఖాళీ ప్లేస్ అనేది ఇంటి చుట్టూ కూడా వదిలిపెట్టడం జరిగిందండి. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి ఉంటుందండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోంచి లోనికి వచ్చినట్లయితే ఇది మొత్తం కూడా మనకి ఇంటి ముందు వరండా ఏరియా అయితే వస్తుందండి. 4 అడుగుల 6 అంగుళాల పొడవుతోటి ఇక్కడ వరండా ఏరియా అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇది గమనించుకోవచ్చు. పోతే వరండా ఏరియా పక్కనే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ స్టెప్స్ పొడవు వచ్చి 4 అడుగుల 6 అంగుళాల పొడవుతోటి 9 అడుగులు వెడల్పుతోటి మీరు ఇక్కడ స్టెప్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. ఈ స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 4.5 అదేవిధంగా 5 సైజులో కామన్ బాత్రూమ్ ఒకటి మీరు కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు అండి. పోతే మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇంట్లోకి ఇటు నుంచి ఉంటుందండి. ఇంట్లోకి మన మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ నుంచి లోనికి వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి లోపల హాల్ అనేది వస్తుందండి. ఈ హాల్ వెడల్పు చూసుకున్నట్లయితే 6 అడుగుల 4 అంగుళాలు మనకి వెడల్పు అనేది ఉంటుందండి. 6 అడుగుల 4 అంగుళాలు వెడల్పు ఉంటుంది. అదేవిధంగా 11 అడుగుల 4 అంగుళాలు మనకి పొడవు అనేది ఉంటుందండి హాల్ చూసుకున్నట్లయితే. పోతే ఇక్కడ హాల్ పక్కనే మనకి కిచెన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ కిచెన్ సైజ్ చూసుకుంటే 9 అడుగుల 6 అంగుళాలు వెడల్పుతోటి 4 అడుగులు పొడవుతోటి అయితే మీకు ఇక్కడ కిచెన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది మీరు గమనించుకోవచ్చు, కొంచెం చిన్న కిచెన్ వస్తుంది, ప్లేస్ చిన్నది కాబట్టి. ఓకేనా, ఈ హాల్లోనే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకి బెడ్రూమ్ అనేది వస్తుందండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చి 9 అడుగుల 6 అంగుళాలు వెడల్పుతోటి 10 అడుగులు పొడవుతోటి అయితే మీకు ఇక్కడ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది మీకు లోపల పక్క ఇవ్వడం జరిగింది. ఈ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి 6 అడుగుల 4 అంగుళాలు వెడల్పుతోటి 3 అడుగులు పొడవుతోటి అయితే మీకు ఇక్కడ టాయిలెట్ కమ్ బాత్రూమ్ అనేది లోపల ఇవ్వడం జరిగింది. పోతే టోటల్గా ఈ ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుంది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 20x22 ఒక సెంట్లో గవర్నమెంట్ హౌసు మనం ఈస్ట్ ఫేస్ తోటి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అండి. స్టెప్స్ కూడా వేసుకున్నట్లయితే ఈ ప్లాన్కి వచ్చి టోటల్గా 5 డోర్లు అయితే రావడం జరిగిందండి. విండోస్ కూడా చూసుకున్నట్లయితే టోటల్గా దీనికి 6 విండోస్ అయితే రావడం జరిగింది. మీరు కిచెన్లో కూడా ఒక విండో పెట్టుకోవచ్చు కాబట్టి 7 విండోస్ అయితే వస్తాయి టోటల్గా మొత్తం కూడాను. అలాగే అరమరలతో కలుపుకుంటే మనకి శాలరీ వైజ్గా మనం సరిపోయేటట్లు పెట్టుకోవచ్చు అనమాట. పోతే దీని కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ మీరు ఇదే ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నా సరే, లేకపోతే వేరే ప్లాన్ ప్రకారం మీరు ఇదే మెజర్మెంట్స్ తోటి ఇల్లు కట్టుకోవాలంటే ఆల్మోస్ట్ మీకు ఒక 7 లక్షల దాకా ఖర్చు అనేది అవుతుందండి. దీనిలో 1,80,000 దాకా మనకి గవర్నమెంట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. టోటల్గా హౌస్ ప్లాన్ అయితే ఇదండి. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తామన్నమాట.